త్రిపురాంతక మండలం మేడిపిలోని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను రైతు సంఘ ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ, రైతు మేడిపిలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం శుభ్రపరిచే పరికరం, నీటి శాతం చూసే పరికరాలు పూర్తిగా పనిచేయడం లేదని అన్నారు. పరిసర ప్రాంతంలో పరిశుభ్రత పూర్తిగా లోపించిందని అన్నారు. సన్న వడ్లను కొనుగోలు చేసినట్లు లావు వడ్లను కొనుగోలు చేయాలన్నారు. త్రిపురాంతక పరిసర ప్రాంతాలలో ఎక్కువ శాతం లావు ధాన్యం రైతులు పండించారని అన్నారు. ప్రభుత్వం లావు వడ్లను కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. అనంతరం త్రిపురాంతకంలో రెడ్ల అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బాణాల రామయ్య మరియు ధాన్యం కొనుగోలు కేంద్ర సిబ్బంది ఉన్నారు. రెండు రోజులు మాత్రం ఏదో ఆడిచ్చారు అంటున్నారు, కానీ ఆ దాఖలాలు కూడా నాకు ఎక్కడ కనపడలేదు. అంటున్నారంట మీరు గవర్నమెంటు, అంటే రైతులకి సన్న బియ్యం తప్పితే మిగతా ఏవి పండించకూడదనే. అవునమ్మా, అట్లా కాదమ్మా. ఇప్పుడు మీరు నాకన్నా చిన్నవాళ్ళు, ఇప్పుడు గతంలో ఎలా ఉండేదంటే ముందుగానే ఫార్మర్స్తో అంటే రైతు నాయకులతో మీరు మిల్లర్స్తో మీటింగ్ జరిగేది. ఆ మీటింగ్లో ఇట్లాంటి ఇబ్బందులు ఏదన్నా ఉంటే అటు మిల్లర్స్కి ఇబ్బంది ఉన్నా, గవర్నమెంట్ వైపు నుంచి ఏదన్నా ఇబ్బందులు ఉన్నా, అంటే అధికార యంత్రాంగం నుంచి, అట్లాగే దీని నుంచి ఏదన్నా ఇబ్బంది. ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభిస్తున్నామని, కొనుగోలు చేస్తున్నామని రైతుల్ని మభ్యపెట్టి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ప్రకాశం జిల్లా మేడపి గ్రామంలో కొనుగోలు కేంద్రం పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. కొనుగోలు కేంద్రానికి ఇచ్చినటువంటి జల్లెడ బట్టి మిషను ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పనిచేయడం లేదు. తేమ శాతం చూసేటువంటి మిషను ఇంతవరకు ఇచ్చారు, కానీ అది పనిచేయట్లేదు. ఇక్కడ కేవలం ప్రారంభించినట్టు నుంచి 429 క్వింటాళ్ళ ధాన్యాన్ని, అది సన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఇది చాలా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా ముతక ధాన్యం పండించేటువంటి అలవాటు రైతులకు ఉంది. కానీ ప్రభుత్వం ముతక ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేదు. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి జీవోలు కానీ వివరాలు కానీ వచ్చినాయి అనేటువంటి దాఖలాలు లేవు. ఈరోజు కూడా స్థానికంగా ఉండేటువంటి వీరమేడపి గ్రామ సమైక్య కేంద్రాలకు సంబంధించి కానీ, లేదు జిల్లా డిఎస్ఓ కానీ వీళ్ళ అధికారులు కానీ ఇంతవరకు మాకు ఎటువంటి సమాచారం ముతక ధాన్యం కొనమని చెప్పి ఇవ్వలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే ధాన్యం యావత్తు మరి ఎక్కువ భాగం ప్రైవేటు వ్యాపారం.